రాష్ట్రంలో ప్రస్తుతం అమానుషమైన దుర్మార్గపు నీచు నికృష్ట పాలన సాగుతుందని నిన్న టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో వైసీపీ నాయకులు బరిదెగింపుకు పాల్పడి టీడీపీ నాయకులను రక్తం వచ్చేలా కొట్టడం వైసీపీ అమానుషానికి పరాకాష్ట అని పెడన టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బొంటుమిల్లి టౌన్లోని లక్ష్మీపురం సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలల అలంకరణ చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బొంటుమిల్లి మండల టీడీపీ కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కోనపరెడ్డి వీరబాబు, టీడీపీ నాయకులు బొర్రా కాశి, జోగి గౌరీశంకర్, ఎండి నజీర్, ఇల్లూరి లీలాకృష్ణ, ఓవైవి చలం, దాసరి కరుణాజ్యోతి, పాలడోలు వెంకటేశ్వరరావు, భూపతి రమేష్, దాసరి నానిబాబు, బాజని, నూర్, సన్నాల ప్రసాద్, ఆకునేరి రత్నకుమార్, బొర్రా కన్నబాబు, తాత రాజా, రాజులపాటి రమేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. ఈ రోజున ఒక అరాచక పాలన ఈ 4 సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా భరిస్తూ ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ పరిశీలించి మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టులకి ఎంతెంత నిధులు ఇచ్చాం, ఎంతవరకు అప్పుడు పూర్తి చేసాం, అట్లాగే పూర్తయినటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా సందర్శించి ప్రజలకు తెలియజేయాలని, అట్లాగే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే లక్ష్యంతో మరి నిన్న మొన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటిస్తూ ఉంటే ఏవైతే మరి ఈ వైసీపీ పాలన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా మరి ప్రాజెక్టులకి కేటాయించలేదు, ఎక్కడా కూడా ఒక ప్రాజెక్టు కూడా కట్టలేదు. పైగా వచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేయలేదని చెప్పేసి 4 సంవత్సరాల్లో కాలం గడిపేస్తాను, ఇప్పటికి కూడా వాళ్ళు ఏం కట్టకుండా ఇంకా తెలుగుదేశం తెలుగుదేశం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఆయన పర్యటిస్తూ ఉంటే మరి మొన్న పులివెందల్లోకి వెళ్ళారు. అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టారు, మనందరం కూడా చూసాం. ఆయన ఘనంగా స్వాగతించి ఆయన యొక్క కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడం మనందరం కూడా చూసాం. దాన్ని చూసి భరించలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున మరి పొంగనూరులోకి వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ఆయన అడ్డుకుని ఆయన మీద దాడి చేయాలన్నటువంటి లక్ష్యంతో నిన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం మనందరం కూడా చూసాం. ఆయన జెడ్ కేటగిరీ భద్రత కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన గత 5-6 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మరి తిరుగుతున్నటువంటి ఎక్కడా వెళ్ళినటువంటి ఇబ్బంది ఈ రోజున పొంగనూరులో వచ్చిందంటే వాళ్ళు కేవలం ఒక పక్క ప్లాన్ తోటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయాలని చెప్పేసి నిన్న దాడి చేయటం మనందరం కూడా చూస్తాం. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఎటువంటి సమస్య లేనటువంటి ఎటువంటి మచ్చ లేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రజల్లోకి వెళ్ళి సమస్యలన్నిటి మీద పోరాటం చేస్తూ ముందుకెళ్తూ ఉంటే నిన్న అక్కడ ఉన్నటువంటి రౌడీలందరూ కూడా అల్లరి మోకలలాగా చెలరేగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ నుంచి జనాలందరినీ కూడా పంపించి తెలుగుదేశం పార్టీలతో కార్యకర్తలని నాయకులందరినీ కూడా తలలు పగలగొట్టు మనందరం కూడా చూసాం. అక్కడ ఉన్నటువంటి అల్లరి మోకలందరూ కూడా పోలీసు వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి తగలబెట్టేసి అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారు చేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తూ ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి అరాచక పాలన ఈ రోజున ఈ రాష్ట్రం నడుస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈ రోజున మరి రాజారెడ్డి రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రజలందరూ కూడా పన్నుల భారంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజున మరి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావటం వల్ల రేపు ఎట్లాగో ఓడిపోతామని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి ప్రజలు ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తాం,
లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పి భయభ్రాంతులకు గురిచేస్తూ ఈ రోజు పాలన చేస్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి గండ ఏదైతే ఘటన ఉందో దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి దాడులకు ఎవరైతే పురుగొల్పారో ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి వాళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఇంతకింత ఏవైతే మీరు ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారో వాటన్నిటి మీద కూడా మీరు తగినటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు పరిశీలనకై ఒక కార్యక్రమం పెట్టుకుని ఆయన ప్రతి ప్రాజెక్టు దగ్గర పరిశీలన నిమిత్తం వీళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా మొదలుపెట్టలేదు. పోలవరం 72% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు, అట్లాగే రాజధాని కూడా అట్లాగే 80% రాజధాని పూర్తి చేశారు. అన్నీ కూడా అన్ని ప్రాజెక్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు టైంలోనే పూర్తి చేశారు. కాబట్టి ఆ నిజం ఎక్కడ తెలిసిపోద్దా అని చెప్పేసి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక నీచమైన దుర్మార్గమైన కార్యక్రమానికి ఒడిగట్టాడు. రే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుంచుకో, 2024లో వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత నిన్ను ఎవడ కాపాడుతాడో మేము చూస్తాం, అధికారం నువ్వు చేతుల్లో ఉంది కదా అని పోలీసులను అడ్డం పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టుగా 20 కార్లు ధ్వంసం చేసిస్తావా, నీకు అధికారం లేకుండా పోలీసులు లేకుండా నువ్వు బయటికి రా, నువ్వు ఎంత మొగోడువో తేలిపోద్దా, పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు మంత్రులు ఒక 10 కిలోమీటర్లో మీ ముఖ్యమంత్రి ప్రయాణం చేయాలంటే హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నాడు. 7 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో మొన్న ఇల్లు శంకుస్థాపన చేయడానికి 7 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడుతున్నాడు. ఎంత భయంతో బతుకుతున్నారో మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎంత దూరమైనా కానీ 4 సంవత్సరాలలో జనంలోనే తిరిగి జనం మన్ననలో పొందుతున్నారు. మీరు చేసే దుర్మార్గాలు బయట పెడుతున్నారనే ఉద్దేశంతో మీరు ఇటువంటి సన్నాసి పనులకు ఒడిగడుతున్నారు. ఒక్క మంత్రికైనా సరే మీకు సబ్జెక్ట్ ఉందా మీ మీ శాఖల మీద? వాడు అంబటి రాంబాబు గారు ఉన్నాడు, ఆ బ్రో సినిమా వచ్చిన కానించి ఆడు వేసిన డ్యాన్స్ గంట గంటకు చూసుకోను, ఆడు ప్రెస్ మీట్ పెట్ట, ఈ ప్రాజెక్టులు ఏమైపోయినాయి, ఈ వర్షాలు పడినాయి చేలు మునిగిపోయినాయా, ఎవరికైనా నష్టపరిహారం ఇవ్వాలా, ఇక్కడ గేట్లు పడిపోతాయా, గేట్లు లేపాలా, సముద్రంలో కదలాలా నీళ్లు ఏంటి అనేది ఇన్ఫ్లో ఎంతో అవుట్ ఫ్లో ఎంతో తెలియని వాళ్ళకే మీరు మంత్రులు ఇచ్చేసి ఒక అవగాహన లేకుండా ఇక్కడ జోగు రమేష్ని చంద్రబాబు నాయుడు మీద ఇల్లు ఇంటి మీద దాడి చేయడానికి కానీ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వీళ్ళందరిని బూతులు తిడడానికి కానీ జోగి రమేష్ని వదిలేరు. అట్లాగే గంటకొకడినే మీరు ఇప్పుడు పొంగనూరులో ఆ పనికిరాని ముసలోడిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ జగన్మోహన్ రెడ్డి సైకానందం తీరుతానికి ఈ మంత్రులంతా ఉందారు తప్పితే ఈ వరదలు వచ్చినాయి వీళ్ళకి ఏం ఆదుకోవాలి? 2 సార్లు ఇత్తనాలు పోయినాయి, సబ్సిడీ మీద ఇత్తనాలు ఇద్దామా, ఎరువులు ఇద్దామా, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఇద్దామా, వీళ్ళకి ఏమన్నా నష్టపరిహారం ఇద్దామా, ఆ గోళ లేదు సన్నాసులందరికీ. మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఈ ముఖ్యమంత్రుల మీద జనానికి చేదర పుట్టేదట్టు రాజకీయంలో నిలబడాలంటే మన సన్నాసులకు కలిసిపోతే పోద్ది, రాజకీయం అనవసరం అనే చేదర పుట్టేదట్టు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయం అంటేనే ఎమ్మెల్యే అంటే విలువ లేదు, ఒక మంత్రి అంటే విలువ లేదు, ముఖ్యమంత్రి అంటే విలువ లేదు. జనాలు మిమ్మల్ని తిట్టే తిట్లకి నేనైతే నాకు వ్యక్తిగతంగా చెబుతున్నా, నేనైతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. మీరు కాబట్టి సీమి రక్తం లేకుండా సిగ్గు శరం లేకుండా మీ మంత్రులు ఎమ్మెల్యే బతుకుతున్నారు, నేనైతే వెంటనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా మిమ్మల్ని తిట్టే తిట్లు జనానికి. వాళ్ళందరినీ రాంగ్ డ్రాప్ పట్టించడానికి ఈ ప్రాజెక్టులు ఏమీ పూర్తవ్వలేదు, ఈ అమరావతి తాగిపోయింది, రైతులందరూ కొట్టుకుపోయినాయి, బోడన్ని పలా 2 పంటలు ఆకుమళ్ళు అయితే కొట్టుకుపోయినాయి, ఎన్ని ఏం పట్టుకోండి రైతు ప్రభుత్వం అని చెప్పేసి మీ సన్నాసులు మీ మీ ముఖ్యమంత్రి అసలు ఎక్కడన్నా కానీ రైతులను చూస్తానికి ఎక్కడన్నా పని కారులు వెళ్ళపోతే వెళ్ళిపోయాడు, హెలికాప్టర్లు అన్నా కానీ రైతులను చూస్తానికి ఎక్కడికన్నా వెళ్ళాడా, ఏ జిల్లాకన్నా వెళ్ళాడా, రైతులను చూస్తాక వరద ముంపు ప్రాంతాల్లోకి ఎక్కడికన్నా వెళ్ళాడా,
కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండిరా తప్పనిసరిగా మీకు ఇంతకే 10 ఇంతల మూల్యం చెల్లించుకోవాల్సింది పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి ఏ ఒక్కన్న వదిలిపెట్టాం మా చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ డైరీ రాస్తాడు పోలీస్ అధికారులు కూడా జాగృతగా ఉండాలి వాళ్ళ మెప్పు పొందడానికి కోసం మీరు ఓవర్ యాక్షన్ చేసి మీరు చాలా దుర్మార్గంగా చేస్తున్నారు పోలీస్ అధికారులు పోలీసులు కూడా ఎందుకంటే మిమ్మల్ని అందరం గుర్తుపెట్టుకుంటాం చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ డైరీ రాస్తున్నాడు లోకేష్ బాబు రెడ్ డైరీ రాస్తున్నాడు ఏ ఒక్కల్ని వదిలిపెట్టాం అందరూ కూడా 10 ఇంతల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మీరు జాగృతగా ఉండాలి ఇప్పుడు మాది కూడా 60% కి తెలుగు దేశం పార్టీ 60% కి వచ్చేసింది మీ ఉడతూపుడికి ఎవడో చింతకాయలు రాలో మీరంతా కలిపి మీరు సిగ్గులే పోలీసులకు కూడా ఇది ఉండాలి కదా మనసాక్షి అనేది ఉండాలిగా నిన్నగాక మొన్నే కదా అన్ని టీవీల్లో వచ్చినాయి మీ అన్ని గుద్దల తోక కత్తిరించేశాడు మొత్తం అంతా ఏమీ లేకుండా చేశాడు కదా మరి మీరు సిగ్గు లేకుండా మళ్ళీ అతనికి సపోర్ట్ చేయటం ఎక్కడ ఆంక్షలు పెట్టేశాం ఎవడు నిరార్థక చేయడానికి ఇల్లేదు అంబేద్కర్ దండేయడానికి ఇల్లేదు శాంతియుతంగా నిరసన చేసుకునే అధికారం సుప్రీంకోర్టు జడ్జిని అడగండి సుప్రీంకోర్టు లాయర్లను అడగండి హైకోర్టు జడ్జిని అడగండి హైకోర్టు లాయర్లను అడగండి ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో శాంతియుతంగా నల్లబ్యాడ్జీలు పెట్టుకుని శాంతియుతంగా నిరసన చేసే హక్కు ఉందా లేదా అనేది అది కూడా తెలవని ముఖ్యమంత్రులు అది కూడా తెలియని ఎమ్మెల్యేలు అది కూడా తెలవని మంత్రులు అది కూడా తెలవని పోలీస్ అధికారులు ఇంకా మేము సిగ్గుతో తల వంచుకుని మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి కాబట్టి మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రభుత్వంలో అసలు సాధారణంగా వీళ్ళు పులివెందుల్లోనే చంద్రబాబు నాయుడు అటాక్ చేద్దాం చూశారు కానీ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి మీద అటాక్ చేస్తే అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తున్న ఉద్దేశంతో అక్కడ వెనకడుగేశారు అక్కడికి వెనకడుగేస్తే తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వచ్చేస్తుందని చెప్పేసి గ్రహించి ఇక కాంట్రబట్ పొజిషన్లో ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అంటామే మనం వెంకటేష్ సినిమాలో చూస్తుంటాం ఇలా చిటికిలేస్తూ తాడేపల్లిగూడెంలో తాడేపల్లిలో ఉండి ఇలా చిటికిలేస్తూ ఓటు ఎక్స్టమ్ పడిపోతున్నాడు ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి ఆ యొక్క ఏదైతే ప్రాజెక్టుల మీద వచ్చారో దాని మీద ఖండించరు ఆ యొక్క నీటిపారుదల శాఖ మంత్రేమో బ్రో సినిమా మీద ఖండిస్తాడు ఈ ప్రాజెక్టుల మీద ఖండించడు అలాగే మన యొక్క మంత్రి ఉన్నాడు జోగి రమేష్ మొన్న అక్కడ R5 జోన్లో చిందులు తొక్కేశాడు ఏమైంది వెంటనే 10 రోజుల్లోనే ఇవాళ మొహం ఎక్కడ పెట్టుకుంటాడు జోగి రమేష్ ఏదైతే పేదలకు ఇళ్ల స్థలాలు అన్నాడో అది హైకోర్టు కొట్టివేసింది హైకోర్టు కొట్టివేస్తుందని తెలుసు హైకోర్టు ఏదైతే కొట్టివేస్తుందో ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేయటానికి ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యాయ కోవిధులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పట్టాలోనే ఉంది అది ఈ పట్టా టెంపరీనే కోర్టును ఉద్దేశించి అని తెలిసిన పట్టా మీద కూడా వీళ్ళు అంత సభ పెట్టి ఆ సభ ఎందుకు పెట్టారు అపోజిషన్ విమర్శించడానికే సభ కానీ పేదలను ఉద్దేశించే సభ కాదు పేదలను ఉద్దేశించేదైతే వాళ్ళ యొక్క ఏ గ్రామంలో ఏ నియోజకవర్గాల్లో అక్కడ ఇవ్వచ్చు ఇళ్ల పట్టాలు ఆ R5 జోన్లోనే ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళని తిట్టుకునేందుకు ఇది ఒక అవకాశంగా వాడుకున్నారు ఈ మంత్రి యొక్క ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇది వీళ్ళ యొక్క ఈ కవ్వింపు శాస్త్రులు ఇక్కడనే కాదు మన గూడూరులో కూడా మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ రోజు కూడా అంబేద్కర్ జయంతిని అడ్డం పెట్టుకుని అంబేద్కర్ బొమ్మను అడ్డం పెట్టుకుని ఆ రోజు కూడా గూడూరు సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడే ర్యాలీకి ఏ విధంగా పోలీసులు అనుమతించారు పోలీసులేమో శాంతి భద్రతలు పర్యవేక్షించరు పోటీ ర్యాలీలుగా అనుమతిస్తారు ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదు ఇది అంతకుముందు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఒక ప్రభుత్వం నిరసన తెలిసి వచ్చినప్పుడు ఇంకో పార్టీ వాళ్ళు బయటికి రాకూడదు అది ప్రజాస్వామ్యం యొక్క లక్షణం అది మీరు కావాలంటే నిరసన చేసుకొని అయినా అధికార పార్టీల వాళ్ళు నిరసన తెలియజేయటం ఏంటి మేము ప్రతిపక్షంలో ఉన్నా మేము నిరసన చేసేస్తాం అధికార పార్టీలో వాళ్ళు జెండాలు పుచ్చుకుని వాళ్ళు రోడ్డు మీద రావటం ఏంటి అంటే వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళే నిరసన అంటే వాళ్ళు ప్రాజెక్టు కట్ల ఉండడానికి వాళ్ళే నిరసన ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు ఇది దీనంతా ప్రజలు గమనిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళకి దగ్గర రోజులు పడ్డాయి కనుక దీన్ని ప్రజాస్వామ్యం అందరూ ఖండించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం